హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఘుమఘుమలాడే రుచికరమైన బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం ముందుగా క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ క్యాబేజీ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా తరుక్కోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టాలి బాడల్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలోకి తీసుకొని కొంచెం వేయించాలి తర్వాత మసాలా పౌడర్ చేసుకొని మసాలా కూడా కొంచెం వేయించండి వేయించిన తర్వాత ఇందాక మనం తీసుకున్న ముక్కలు వాటిల్లో వేసి కొంచెం దోరగా వేయించాలి పిల్లలు బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మ్యాక్సిమం వెజిటేబుల్స్ దీనిలో వేయటం చాలా మంచిది ముక్కలు కొంచెం వేగిన తర్వాత దీనిలో తగినంత పసుపు కారం ఉప్పు కలిపి ఇంకొంచెం వేగేలాగా చూసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్నే తీసుకున్నాను అందుకని దీన్ని ఎక్కువ నానపెట్టలేదు ఒక ఐదు నిమిషాలే ఉంచాను తర్వాత ఆ వెజిటేబుల్స్తో పాటు కలిపి కొంచెం ఫ్రై చేశాను ఇలా వేయించిన తర్వాత గిన్నెలోకి తీసుకొని వాటరు ఒకటికి రెండు చొప్పున పోసి కుక్కర్లో పెట్టాను కుక్కర్లో పెట్టేటప్పుడు కొంచెం నెయ్యి వేయండి మంచి వాసన వస్తుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు విజిల్స్ రాణిస్తే చాలు పొడి పొడిలాడుతూ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి